చూసొస్తున్నానా, పిల్లల బ్యాగ్ లో ఉంటాయి బుక్స్, పిల్లల బ్యాగ్ లో ఉంటాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి వైష్ణవ తేజ లుక్స్. నిజంగా అన్న చెప్తున్నా, ఇంటికి వెళ్ళాలంటే బుక్ చేసుకోండి ఓలా, కత్తిలా ఉంది శ్రీలీల. శ్రీలీల నిజంగా అయితే ఎంత స్మార్ట్ గా ఉందంటే అన్న, హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ప్రతి మూవీ ఏ మూవీ చూసినా శ్రీలీలనే అన్న. డైరెక్టర్ గారు ఎవరో తెలియదు కానీ డైరెక్టర్ గారు పిల్లలు వేసుకుంటారు చెడ్డి, హిట్ కొట్టాడు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి నిజంగా ఫస్ట్ మూవీ అతనికి ఛాన్స్ వచ్చింది డైరెక్టర్ గారికి, అతను 100% ఏంటో ప్రూవ్ చేసుకున్నాడన్న. చాలా కొత్తగా హీరో గారిని అయితే చూపించారు. ఉప్పెనతో ఉప్పెన వచ్చింది. యాదికేశతో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ డూపర్ హిట్ కాబోతుందన్న సినిమా అయితే. అన్న ఏటీఎంలో ఉంటుంది క్యాష్, మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు ప్రకాష్, గేమ్స్ ఆడాడన్న ఇన్స్ట్రుమెంట్స్తో అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక్కొక్క యాక్షన్ సీన్ చూస్తుంటే మూవీలో లవ్ స్టోరీ యాక్షన్ కానీ కామెడీ కానీ అన్న పర్ఫార్మెన్స్ అంటారు ప్రదర్శన, కామెడీతో కుమ్మేశాడు సుదర్శన. సుదర్శన నిజంగా మంచి కామెడీ ఉందన్న, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీ అయితే. సాంగ్స్ అయితే లీలమ్మ సాంగ్ అయితే నిజంగా అన్న చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న మూవీ అయితే. సినిమాకి రేటింగ్ వచ్చి 5 out of 5 రేటింగ్ అన్న. చాలా బాగుంది మూవీ అయితే, అందరు చూసి ఎంజాయ్ చేయండి అన్న. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. మేడ్ పిచ్చాకిచ్చిందన్న, ప్రతి సినిమాలో వస్తున్నా ఈ సినిమాలో మాత్రం ఇంకా ఇంకా డోస్ పెంచింది. ఒక అన్న వైష్ణవి ఎట్లా అంట, నేను నీకు పెంచుకుంటా అంటే నేనేటి పోవాలా, నువ్వు అన్నని పెంచుకుంటే నేను కూడా ఉన్నా సింగిల్ అయ్యి మేడం, నీకు దండం పెడదా, నువ్వు నాకు కావాలి మేడం, మీ యాక్టింగ్ నాకు కావాలి మేడం. మామూలు యాక్టింగ్ కాదు, ఆదికేశ ఉరా మాస్ అన్న, అసలు ఫైటింగ్ సీన్స్ ఉంటా అన్న. ఒక్కొక్క షాటు వేరే లెవెల్లో తీసిండు, కానీ వైష్ణవి అని కొత్తగా తీసిండు. కామెడీ యాక్షన్స్ ఎమోషనల్ మామూలుగా లేదన్న. ఒక సినిమాలో అన్ని అంటే ఇదే సినిమా ఆదికేశ వల్ల మంచి డిఫరెంట్ స్టోరీ మంచిగా ఉందన్న. సినిమా మాత్రం చూడలేదు, చూడండి సినిమా మాత్రం సూపర్. భయ్యా ఇప్పుడే ఆదికేశం అనే సినిమా చూశాను. నిజంగా ఏంటంటే పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు ఇంతకుముందు చేసిన ఉప్పెన సినిమా కానీ రంగరంగ వైభవంగా కానీ అన్ని ఏంటంటే పక్క కమర్షియల్ క్లాస్ సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతోనే అతను కూడా ఒక మాస్ క్రేజ్ గుర్తింపు ఉన్నట్టుగా నిరూపించుకున్నారు. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తోని కామెడీ బ్యాక్డ్రాప్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఇక రుద్రకాళేశ్వర రెడ్డి అనే క్యారెక్టర్లో ఎంటర్ అయిపోయి హీరో గారిది మొత్తం ఏంటంటే ఒక రుద్రతాండవం అనేది చూసాం మేము. నిజంగా ఏంటంటే రుద్రతాండవంలో ఒక విజృంభించేశారు. నిజంగా శ్రీలీల గారు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఇప్పుడు ఏంటంటే శ్రీలీల గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. మూవీ ఏంటంటే కొంచెం స్టోరీ కంటెంట్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ మూవీ ఏంటంటే ద బెస్ట్ మూవీ. ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బోరింగ్ పంపుతో కొడతాడు భయ్య, ఫైటింగ్ సీను అసలు మామూలుగా లేదు. ఇంకోటి టెంపుల్లో ఉండే ఫైటింగ్, గాల్లో ఎగిరెగిరి కొట్టే సీన్స్ కానీ అవి కానీ నిజంగా ఏంటంటే ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్కి ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కానీ సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడాలని అనుకునే వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూసి ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అట్లనే మూవీ మొత్తం ఏం బోరింగ్ ఏం లేదు. కొంచెం ఏంటంటే ఒక 30% కొంచెం డిప్రెషన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ ఏంటంటే మిగతా లాస్ట్ 70% అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే బాగుందన్న. ఏంటంటే బాగానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ కానీ ప్లస్ గుళ్ళో ఉండే ఫైట్ సీన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ కనెక్ట్ అవుతుంది. అన్నా ఆదికేశవ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందా, వేరే లెవెల్ ఉంది సినిమా నిజంగా. అంటే ప్రొడ్యూసర్ అన్న నాగవంశ అన్న, నువ్వు గ్రేట్ అన్న. మన మ్యాట్తో వచ్చినావు, పిచ్చెక్కించేసినావు జనాల్ని నిజంగానే. ఈ ఆదికేశవ సినిమాతో నిజంగా జనాలందరినీ, ఊళ్ళో ఉన్న అందరినీ నిజంగా పిచ్చెక్కించేసినావు అన్న సినిమాతో. మామూలుగా లేదన్న సినిమా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే హీరో అన్న వైష్ణవ తేజ అన్న, అప్పుడు ఉప్పెనతో వచ్చినావు, ఇప్పుడు ఈ సినిమాతో నిజంగా బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టేసినావు అన్న. మామూలుగా చేయలేదు అన్న యాక్టింగ్, మాస్ లుక్స్ కానీ క్లాస్ లుక్స్ కానీ, అన్న చేసే డ్యాన్స్ కానీ స్టెప్పులు కానీ డైలాగులు కానీ మామూలుగా చెప్పలే అన్న. నువ్వైతే వేరే లెవెల్లో చెప్పినావు, నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. సినిమాలో స్టోరీ అంటావా, డైరెక్టర్ అన్న నువ్వు మా ఇండస్ట్రీకి దొరికిన రెండో బోయపాట అన్న, అంతే. ఇంకేం చెప్పాలి శ్రీలీల గురించి ఏమంటా అన్న, అంటే నాకు ఒక లవర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా కావాలి అంటే నీకు కాబోయే భార్య ఎలా ఉండాలరా, ఏ అమ్మాయి ఎలా ఉండాలరా అంటే నేను శ్రీలీల గారి ఫోటో చూపిస్తా అన్న. ఎందుకంటే ఐ లవ్ శ్రీలీల అన్న. ఆ అందమైందన్న, అందం కానీ ఆ క్యూట్నెస్ కానీ ఆ బ్యూటిఫుల్ కానీ ఎవరైనా మ్యాచ్ చేయగలుగుతారా అన్న. నిజంగా ఆ సినిమాలో ముద్దు ముద్దుగా పిలుస్తుందన్న, అలా నాకు కూడా పిలిపించుకోవాలని ఉందన్న. ఇదని చెప్తున్నా కదా, మామూలుగా లేదన్న సినిమా అయితే. శ్రీలేఖ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేనైతే ఓవరాల్గా చెప్తున్నా కదా. మీరైతే చూడండి అన్న సినిమా, చూడండి మీకే అర్థమవుతుంది. చేసే డ్యాన్స్ స్టెప్పులు అయితే మామూలుగా లే, ఇరగదీసిందన్న. ఫైటింగ్ సీన్ ఉంటుంది లాస్ట్లో, ట్యూబ్లైట్ పెడుతుంది, ఇది పెడుతుంది, అది పెడుతుంది, మామూలుగా లేదు సినిమా. ఆదికేశం మీరు అందరు చూడండి అన్న. ఆదికేశం మూవీ అన్న వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ ల్యాక్ అనిపించలే, మనకి స్టోరీ అయితే ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ కెమిస్ట్రీ ఆ డ్యాన్స్ ఆ గ్లామర్ రోల్ శ్రీలీల గ్రామంలో అయితే వేరే లెవెల్ ఉంది. మనకి సెకండ్ హాఫ్ అయితే
ఓవర్ మాస్ అన్న ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఓవర్ మాస్ ఆ బోయపాటి డైరెక్షన్లో అనిపించింది శ్రీకాంత్ రెడ్డి గారు అంటే బోయపాటిలో ఒక థింక్ చేసి డైరెక్షన్ చేసినట్టు అనిపించింది ఓవర్ మాస్ ఫైట్ సీన్స్ అయితే ఆ ఫైట్ సీన్స్ ఆర్ఆర్ఓ బీజిఎం మనకి బూస్పన్స్ అనిపించే కొత్త లుక్లకు అనిపించారన్న వైష్ణవ్ తేజ్ గారు కొత్త లుక్ ఉంది మొత్తం అంతా కొత్త లుక్ అన్న ఫైట్ సీన్స్ చూసినప్పుడు వేరే లెవెల్ అంటే వైష్ణవ్ తేజ్ గారైనా ఈ ఫైట్ సీన్ చేస్తుంది అన్న మనకు అనిపించింది వేరే లెవెల్ ఉంది మూవీ అయితే బాగుందన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ వెళ్ళి చూడండి మీకు కనెక్ట్ అవుతుంది కొంచెం బాగుందన్న మూవీ అయితే ఓవరాల్గా 5/4 ఇస్తాడు ఆ రేటింగ్ అన్న నేనైతే ప్రొడ్యూసర్ ఎవరని రాలేదు డైరెక్టర్ ఎవరని రాలేదు హీరో ఎవరని రాలేదు శ్రీలీల హీరోయిన్ అని వచ్చిన ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక జాతి రత్నం కోయినూరు వజ్రం ఒక తెలుగు అమ్మాయి ఆమెను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది ఇప్పుడు మిమ్మల్ని తొక్కేయడానికి వచ్చారంట నా సంగతి పక్కకు పెట్టు నేను బాలయ్యలాగా అరేబియా సముద్రం లేచినా బయటకు వస్తాం అవునా అట్లా అందుగురించి అన్న ఇప్పుడు బాలకృష్ణ మూమెంటు వేరే వాళ్ళకు పెడితే పోదు బోయపాటి పేరు చెప్పుకుంటే పాస్ కాదు ఏదైనా కానీ ఒరిజినాలిటీ కావాలి భయ్య పేరు వాడుకుంటే కొంతకాలం పనికొస్తుంది మనం స్క్రిప్ట్లు కొంచెం తారుమారు అటు ఇటు కొంత చేస్తే కొంతకాలం పనికొస్తుంది కానీ ఒరిజినాలిటీ కావాలి అప్డేట్ కావాలి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనం కొంత కొత్త కంటెంట్ అప్డేట్ అయితేనే సినిమాలు పోతాయి జీరాక్స్ లాగా పాత ఇప్పుడు మన అఖండ సినిమా చూసాం బాలయ్య గారిది ఇటువైపు శివయ్య శివుని గుడి ఇంకొక వైపు మైనింగ్ మళ్ళీ చూసింది చూపిస్తే ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొత్త కంటెంట్ కావాలి లేనిది పబ్లిక్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది కదా కొంచెం చేపులు మార్పులు చేసేసి హీరో హీరోయిన్ వేరే వాళ్ళని పెట్టేసి వేరే సినిమా చేస్తానంటే పోవు అందుగురించి కొత్త కొత్త కథలు కావాలి కొత్త కొత్త కంటెంట్లు కావాలి కొత్త కొత్త కథలతోటి ముందుకు వస్తే మంచిగా ఏ ప్రతి ఒక్క సినిమా హిట్ అవుతుంది ఇప్పుడు బలగం సినిమా చూడు సూపర్ హిట్ అయింది బేబీ సినిమా కొత్త కొత్త కథలు సూపర్ హిట్ అయింది మొన్న బాలయ్య గారి సినిమా కూడా శ్రీలీల బాలయ్య గారి సినిమా చేసిన కూడా ఒక కొత్త కథ కొత్త కొత్త కంటెంట్లతోటి కొత్త కొత్త కథలతోటి వస్తే ఎంత చిన్న హీరో అయినా కానీ పెద్ద హీరో అయిపోతాడు ఎంత చిన్న ప్రొడ్యూసర్ కానీ పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతుంది ఎంత చిన్న డైరెక్టర్ కానీ పెద్ద డైరెక్టర్ అయిపోతారు అందులో లేనిది ఇందులో అదొకటి ఇదొకటి ఇదొకటి అన్నీ తీసుకొచ్చేసి ఇందులో మిక్సింగ్ చేసేసి కిచడిలాగా చేసేసి సినిమా చేశానంటే ఎంత పెద్ద హీరో కూడా జీరో అయిపోతాడు మనం చూస్తున్నాం తెలుగు ఇండస్ట్రీలో మన వాళ్ళని ఆ జీరోలను కూడా హీరోలు చేసిన కాలం ఉన్నది హీరోలను కూడా జీరోలు చేసే కాలం కూడా ఉన్నది మనది ఎందుకంటే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద తోపుల హీరోలు సినిమాలు ఎవరు చూడని పరిస్థితికి వస్తున్నాయి అట్లా కాకుండా కొత్త కొత్త నాకు సాటిస్ఫై లేదు భయ్య కొత్త 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 కంటెంట్ కావాలి నేను చూసిందే చూసిన భయ్య చూసిందే చూసిన శివయ్య గుడి ఎన్ని సినిమాలు చూసినా ఎన్నోసార్లు చూసినా ఎంత అదని ఇట్లా కొత్త కంటెంట్ అదే కాకపోతే ఏంటంటే హీరో వేరు హీరోయిన్ వేరు విలన్ వేరు అంతే కంటెంట్ మొత్తం సేమ్ టు సేమ్ పవన్ గారు ఒక డల్ గారు చెప్తారు అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అట్లా నేను చెప్పొద్దులే కానీ గట్టినే ఉన్నది అయితే బ్లాక్ సరే కలర్ జీరాక్స్ లాగానైనా ఉంటే బాగుంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ జీరాక్స్ లాగా ఉంటే ప్రాబ్లం అవుతుంది నేను చూడమని చెప్తలేను చూడొద్దు అని చెప్తున్నాను నేను రివ్యూ కోసం మార్కులు వేయడం కోసం సినిమాకి మార్కులు వేయడం కోసం కాదు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మనలాంటి వాళ్ళని చెప్తే సరిదిద్దుకుంటారు అది ఇప్పుడు రొటీన్ స్టోరీ అంటే ఎవరు చూడరు కదా కొత్త కొత్త కథలు కావాలి కొత్త కొత్త వస్తే చూస్తారు అట్లా ఉంటే బాగుంటుంది